మత్స్యకారులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బీసీలుగా ఏ కేటగిరీలో పరిగణించబడతా ఉన్నారు? మత్స్యకార మొత్తం మత్స్యకారులు ఆంధ్ర రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. మొత్తం జనాభా 5 కోట్ల మంది. అంటే మత్స్యకారుల జనాభా శాతం 8% ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ విద్యా సంస్థల్లో కానీ ప్రతి దగ్గర కూడా మీకు ఎంతైతే జనాభా ఉందో జనాభా ప్రాతిపదికపైన 8% ఆంధ్ర రాష్ట్రంలో రిజర్వేషన్స్ కల్పించాలి అన్నటువంటి డిమాండ్ని మా పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు పార్లమెంటులో మేము విశాఖపట్నంలో ప్రకటించిన విధంగా శుక్రవారం రోజు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దీన్ని కొన్ని పత్రికలు వక్రీకరించి దాన్ని ఎస్పీ జాబితాలో కలపమన్నారు అన్నట్టుగా వక్రీకరించి పార్టీని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేయాలన్నటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి మీరు ఓటు వేస్తున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నప్పటికీ మా పార్టీ అధ్యక్షులు మీ యొక్క సమస్యను పరిష్కరించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో జనాభా ప్రాతిపదికపైన మీకు సపరేట్గా మీరు ఏ క్లాసిఫికేషన్కు మీరు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మీరు దాన్ని ఎస్ఎఫ్ అనుకోండి, ఎఫ్ షెడ్యూల్డ్ ఫిషర్మెన్ అని అనుకోండి. మీరు ఇంకొకటి అనాల్సిన అవసరం ఏంటి? మీరు ఎస్టీలో కలపాలనేది మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎస్ఎఫ్ కింద ఒక మీకు రాజ్యాంగపరమైనటువంటి ఒక హక్కును కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పార్లమెంట్లో మా పార్టీ యొక్క స్టాండ్ను చాలా స్పష్టంగా తెలియజేస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి 332A అధికరణాలకి అమెండ్మెంట్స్ తీసుకొస్తూ అదేవిధంగా 14 సబ్ ఆర్టికల్ 5, 15, 16లకి సవరణలు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్స్ ప్రవేశపెట్టింది బీసీలందరికీ కూడా, దాంట్లో మత్స్యకారులకు కూడా. మీకు పార్లమెంట్లో బయట వచ్చిన తర్వాత బిల్లు ప్రవేశపెట్టి బయట వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పాం. మొత్తం ఉన్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి 143 కులాల్లో జనాభా శాతం మొత్తం మీదుగా తీసుకుంటే ఇంచుమించుగా ఆంధ్ర రాష్ట్రంలో 56% మంది, దాంట్లో మత్స్యకారులతో కూడా కలిపి 56% జనాభాలో మీకు పాపులేషన్ ఉంది. కాబట్టి దాన్ని మీరు ఏ మిగతా కేటగిరీస్ ఎవరికి కూడా సంబంధం లేకుండా మీకే మీ జనాభా ప్రాతిపదికపైనే మీరు అనుకున్నట్టు మొత్తం 56% ఎంతైతే జనాభా ప్రాతిపదిక ఉందో దాంట్లో ఆ 56%లో మీకు 8% వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మీరు అనుకున్నట్టుగా మీరు దీనిలో రాశారు. ఈ యొక్క ఈ పేపర్ కలర్ కూడా తెలుగుదేశం కలరే. ఎందుకు మీరు ఇట్లా ప్రింట్ చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ తెలుగుదేశంలో ఈ రకంగా మీరు ప్రింట్ చేసుకున్న తర్వాత మీకేమన్నా చంద్రబాబు నాయుడు మీకేమన్నా న్యాయం చేశాడా? దీంట్లో మీకు తెలియకుండానే మీరు తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మీకు మొండి చేయి చూపిస్తున్నాడు, మిమ్మల్ని తోలు తీస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన తోలు తీస్తానన్నా కూడా మీరు తోలు తీయించుకునే దానికి మీరు సిద్ధంగా ఉండాలన్నాడంటే ఇంక మీకు ఎవరు మిమ్మల్ని సేవ్ చేయగలరు చెప్పండి?